రైతు సమగ్ర వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు దేశీయ ఆవుల పెంపకం ఎంతో లాభదాయకమని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం పశువుల పోషణ శాస్త్రవేత్త కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు ఉపయోగపడే విధంగా దేశీయ ఆవులను పెంచుతున్నామని, ఒంగోలు జాతి ఆవులను అధికంగా పెంచుతున్నామన్నారు. అయితే 2017 నుండి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఉపయోగపడే విధంగా అధిక పాల ఉత్పత్తినిచ్చే గిరిజాతి ఆవులను పెంచుతున్నామన్నారు. ఆవు నుండి ఉత్పత్తి అయ్యే మూత్రం, పేడ ద్వారా గానామృతం, జీవామృతం, సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నామన్నారు. గీర ఆవు రోజుకు 10 నుండి 15 లీటర్ల పాల దిగుబడి వస్తాయని, కృషి విజ్ఞాన కేంద్రంలో ఉత్పత్తి అయ్యే పాలను దేశీ ఆవు పాలు అని ప్యాకెట్లు తయారు చేసి బనగానపల్లి పట్టణంలోని ఇళ్లకు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి రైతు సమగ్ర వ్యవసాయం చేయాలని, గిరిజాతి ఆవులు ప్రతి ఒక్కరూ పెంచాలని ఉద్దేశంతోనే తాము కృషి విజ్ఞాన కేంద్రంలో ఆవుల పెంపకం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం బనగానపల్లెలో పశుపోషణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ రైతులకి ఈ సమగ్ర వ్యవసాయ విధానంని ప్రోత్సహించడానికి, అలాగే సేంద్రియ వ్యవసాయం విధానాన్ని ప్రోత్సహించడానికి 2017 సంవత్సరంలో ఈ యొక్క దేశవాళీ పశువుల పెంపకం అనేటువంటిది మొదలుపెట్టడం జరిగింది. మన దేశంలో ఈ అనేక జాతులు, దాదాపు 40కి పైగా ఈ దేశవాళీ ఆవులు ఉన్నాయి. మన జిల్లాలో చూసినట్లయితే ఈ కర్నూలు జిల్లాలో ఒంగోలు చాలా ప్రాముఖ్యంగా ఉంది. అయితే ఈ దేశవాళీ ఆవుల్లో కొన్ని ఈ యొక్క సంకరజాతి పశువుల మాదిరిగా ఎక్కువ పాల దిగుబడి కలిగినటువంటి జాతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ గిర్ రైతు అనేమి, తర్వాత తాహివాలు, తర్వాత తార్పార్కర్ అని ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ యొక్క ఏదైతే అధిక పాల ఉత్పత్తి కలిగి, అలాగే ఈ సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఈ గిరిజాతి ఆవుల్ని ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ఈ యొక్క 2017 సంవత్సరంలో ఈ యొక్క యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశము రైతులలో ఈ యొక్క దేశవాళీ ఆవుల పోషణని, వాళ్ళని పట్ల మనం ఆసక్తిని పెంచడం. రెండవది వచ్చి మనము ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తులు, ఏదైతే ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి జీవామృతం అయితేనేమి, ఘనజీవామృతం అయితేనేమి, తర్వాత ఈ యొక్క దేశవాళీ ఈ ఆవు యొక్క మూత్రం అయితేనేమి, ఇటువంటివన్నీ యొక్క అని అందించడము. మూడవది మనము ఈ యొక్క సమగ్ర వ్యవసాయ విధానాన్ని రైతులకు చూపించడం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గిర్ జాతి ఆవులు మామూలుగా చూడడానికి చాలా, అంటే చాలా డొసైల్ అంటాం. డొసైల్ అంటే బాగా ఎక్కువ అల్లరి చేయవు, బాగా మంచి, అంటే ఫార్మర్స్ ఫ్రెండ్లీగా, అంటే స్నేహంగా ఉంటాయి. తర్వాత వీటి ఎక్కువ పాల దిగుబడి, అంటే దాదాపు రోజుకి 10 నుండి 15 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తాయి. అలాగే వెన్న శాతం 5 నుండి 6 వరకు వెన్న శాతం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పాలు అనేటువంటివి మనకు చాలా ఎన్నో మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము ఉత్పత్తి చేసేటువంటి ఈ పాలని దేశీయ ఆవు పాలు అనేటువంటిది దీంతో మనం ప్యాక్ చేసి అలాగే బనగానపల్లెలో ఇండ్లకి సరఫరా చేస్తున్నాము. అలాగే వీటి నుండి వచ్చేటువంటి పేడని మనం ఈ యొక్క వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు తయారీకి, అలాగే ఘనజీవామృతము, అలాగే ద్రవజీవామృతం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. సో ఈ యొక్క రైతులు ఎవరైతే కావాలనో ఈ యొక్క వారు కూడా ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి దేశవాళీ ఆవు పేడను కూడా ఇక్కడ నుండి మేము అందించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే మూత్రం, ఏదైతే ఆవు మూత్రం ఉందో ఆ ఆవు మూత్రాన్ని మేము సేకరించి నిల్వ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఈ యొక్క మూత్రం అనేటువంటిది అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ యొక్క మూత్రాన్ని మేము డిస్టిలేషన్ చేసి అర్క్ని తయారు చేస్తున్నాము. ఈ అర్క్ అనేటువంటిది మామూలుగా ఈ పతంజలి వాళ్ళు ఏదైతే తయారు చేసినటువంటి, మనకు పతంజలి స్టోర్స్లో ఏదైతే దొరుకుతుందో అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిస్టిలేట్ చేసినట్టు మనం మామూలుగా మనం తాగడానికి ఈ యొక్క ఔషధంలాగా, ఆయుర్వేదక ఔషధంలాగా తయారు చేసి మేము ఇక్కడ సరఫరా చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వచ్చేటువంటి మూత్రం కానీ, తర్వాత పేడ కానీ, అలాగే కడిగినటువంటి నీళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఏమాత్రం వృధా పోకుండా ఇవన్నీ కూడాను మేము తీసుకెళ్ళి మనం ఒక కుంట తీసి కుంటలో మట్టిని వేసి ఆ మట్టి మీద ఇవంతా కూడా పారేటట్టుగా చేస్తున్నాం. దాదాపు 1 నెల రోజుల పాటు పారినట్లయితే
దాదాపు ఆ మొత్తం ఆ మట్టి అంతా కూడా ఈ యొక్క ఎన్రిచ్ అయిపోయేసి అంటే పోషక విలువలు అన్నీ కూడా దానిలో కలిసిపోయి మనకు మంచిగా ఈ యొక్క పోషక విలువలు కలిగినటువంటి ఎరువులాగా తయారవుతుంది. దాన్నే బయో యూరియా అని చెప్పేసి అది కూడా తయారు చేస్తున్నాం. అంటే ఈ యూనిట్లో ఏ మాత్రం ఏది కూడాను అంటే పేడ కానీ మూత్రం కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం వృధా కాకుండా మనం ఇక్కడ రైతులకి చూపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీంతోపాటుగా మనం ఈ యొక్క ఏదైతే మగదూడలు ఉన్నాయో ఆ మగదూడలు మనకు వ్యవసాయానికి కూడా కానీ తర్వాత బండి కాడికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇదైతే మగదూడల్ని దానికి కూడా మేము అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడాను రైతులు సమగ్ర వ్యవసాయ విధానంలో ప్రతి ఒక్కరు కూడాను రైతులు ఇంట్లో రెండు లేదా మూడు ఈ యొక్క ఇటువంటి గిరిజాతి ఆవులని కానీ పెంచుకొని సో దాని నుండి పాలు కానీ తర్వాత మూత్రం కానీ తీసుకొని సేంద్రీయ వ్యవసాయం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యవసాయంతో పాటు ఇటువంటి పశుపోషణ చేపట్టడం ద్వారా ఎక్కువ లాభాలని పొందడానికి వీలుంటుంది.